వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సంబంధించి జీతాలు 16,000 రూపాయలు పెంపుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే అప్డేట్లో ఏమేమి ఇచ్చారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక 2 నోట్స్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఆ నోట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి. ఇదండి నోట్స్. మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అక్కాచెల్లెములు వీళ్ళందరికీ సంబంధించి 2 నోట్స్ అనేది విడుదల చేశారు. ఇది తెలుగులో ఒకటి విడుదల చేశారు, అలాగే ఇంగ్లీష్లో కూడా రూపొందించి ఒకటి అయితే విడుదల చేశారు. అయితే తెలుగులో మనకు ఏమేమి ఇచ్చారని చూసుకున్నట్లయితే, అంగన్వాడీ అక్కాచెల్లెములకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. అయితే మనకు ఇక్కడ జీతాల పెంపునకు సంబంధించి మనకు కొన్ని రోజుల నుండి అంగన్వాడీ ఉద్యోగులు అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ యొక్క జీతాలను పెంచాలని చెప్పేసి అయితే ఇక్కడ స్ట్రైకులు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా సో 7,000 రూపాయలకు అంగన్వాడీ హెల్పర్లకు ఉన్న జీతాలను పెంచారు. అలాగే 11,500 రూపాయలకు సంబంధించి వర్కర్ జీతాలను, మినీ అంగన్వాడీకి సంబంధించిన 7,000 రూపాయలను హెల్పర్లకు 7,000 రూపాయలు అయితే పెంచారు. ఇక దీనికి సంబంధించి కూడా వాళ్లకు చాలా బెనిఫిట్స్ అయితే మా ప్రభుత్వం అయితే కల్పించింది. అయితే మనకు ఇంకా జీతాలు పెంచడం సంబంధించి మనకు ఈ నోట్లో మనకు ఎక్కడా మెన్షన్ చేయలేదండి, అంటే మనకు పెంచుతున్నట్లుగా మెన్షన్ అయితే చేయలేదు. అయితే ఇప్పుడు ఏదైతే నిరసనలు చేస్తున్నారో అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, సో వీళ్ళందరూ అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే నిరసనలు చేస్తున్నారో మాకు జీతాలు మళ్ళీ పెంచాలని, సో వీళ్ళ జీతాలు అనేది పెంచుతున్నట్లుగా మనకి ఈ నోట్లో ఎక్కడ అయితే ఇవ్వలేదు. అయితే మనకు ఈ జీతాల పెంపునకు సంబంధించి మళ్ళీ గవర్నమెంట్ మనది వస్తే కనుక తప్పనిసరిగా మీకు జీతాలు పెంచే విధంగా అయితే మేము చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నట్టుగా ఇక్కడ ఈ నోటు మొత్తం చదివితే ఇదైతే మ్యాటర్ అయితే ఉందండి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ విద్యార్థులకు సంబంధించి మీరు చదువులు చెబుతున్నారు, అలాగే ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్లకు మీరు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు, సో మీరు ఈ విధంగా నిరసనలు చేస్తే సో వాళ్లకు చాలా వరకు ఇబ్బంది ఉంది, ఇలాంటి నిరసనలు మీరు ఆపే, సో ప్రతిపక్ష పార్టీలు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని అయితే ఉసిగోల్పుతున్నారని చెప్పేసి కూడా ఈ నోట్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇంకా మనకు నెక్స్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే జీతాలు అయితే తప్పనిసరిగా అయితే పెంచుతామని చెప్పేసి అయితే ఈ నోట్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీకు తెలుగు వస్తే కనుక తెలుగు చదువుకోవచ్చు, లేదంటే కనుక ఇంగ్లీష్లో కూడా మీకు చదువుకునే ఫెసిలిటీ కూడా అయితే కల్పించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి అంగన్వాడీ అకాచలములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నోట్స్. సో వీడియో నచ్చినది లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అంగన్వాడీలకు సంబంధించి జీతాలు పెంచితే ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది